కృష్ణానదిని ఇసుకాసులు చెరబట్టారు నిబంధనలకు నీళ్లొదిలి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పును రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ ఆదేశాలను ధిక్కరించి మరీ నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు పల్నాడు జిల్లాలో కృష్ణమ్మ ప్రవేశించిన దగ్గర నుంచి బాపట్ల జిల్లాలో సముద్రంలో కలిసే వరకు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు దోపిడీని ప్రశ్నిస్తే దాడులకు తెగబెడుతున్నారు అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు రాష్ట్రంలో ఇసుక విస్తారంగా లభించే ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఒకటి ఇది ఇసుకాసులకు వరంగా మారింది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో మొదలై బాపట్ల జిల్లాలోని రేపల్ల వరకు ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి చామర్రు మల్లాది అమరావతి వైకుంఠపురం కొల్లిపర గుండిమెడ బొమ్మవానిపాలెం గాజుల్లంక జువ్వలపాలెం రేపల్లలో చాలా చోట్ల నదీ గర్భంలోనూ తవ్వకాలు చేస్తున్నారు అనుమతులు ముగిసినా అడ్డగోలుగా ఇసుకను కొల్లగొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ భారీ యంత్రాలతో తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు గట్టున ఉన్న ఇసుక అయిపోగానే నదీ గర్భాన్ని కొల్లగొట్టేందుకు పెద్ద పెద్ద తూములు బండరాళ్లు మట్టిపోసి దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో లారీల్లో నింపి తరలిస్తున్నారు నాలుగున్నరేళ్లుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో నదీ స్వరూపాన్నే కోల్ నదిపాయలకు అడ్డంకులు సృష్టించడంతో వరదలు వచ్చినప్పుడు ప్రవాహం దిశ మార్చుకుని ఒడ్డు కోతకు గురవుతోంది రాత్రివేళ తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నా మచ్చుకైనా అమలు కావడం లేదు ప్రకృతికి పెద్ద ఎత్తున హాని జరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చేస్తున్న అక్రమార్కుల ముందు అరణ్య రోదరే అవుతోంది రాష్ట సచివాలయం సీఎం నివాసం మంత్రులు వీఐపీల నివాసాలకు కిలోమీటర్ల దూరంలోనే దోపిడీ పట్టించుకునే పట్టించుకునేవారే కరువయ్యారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలకు జీసీకేసి సంస్థకు సర్కార్ అనుమతిచ్చింది పర్యావరణ ఇతర అనుమతులు అన్ని వచ్చాకే తవ్వకాలు చేయాలన్న నిబంధన ఉన్నా వాటిని పట్టించుకోకుండా అడ్డగోలుగా దోపిడీకి తెగబడ్డారు సహజ సంపదను అధికార పార్టీ నేతలు చాలా చోట్ల కొల్లగొడుతున్నారు వైఎస్సార్ జిల్లాకు చెందిన ముఖ్య నేతల సమీప బంధువు ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు అతనికి స్థానిక ఎమ్మెల్యేలు వారి అనుచరులు సహకరిస్తున్నారు అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే ఇసుక తవ్వకాలు జరగడంతో యంత్రాంగం నిబంధనలు అమలు తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా సదరు నేతలు చెలరేగిపోతున్నారు మార్గదర్శకాలకు పాతరేసి వెత్సలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు సంబంధిత శాఖలు మిన్నకుండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి భారీ ఇసుక లారీల రాకపోకలతో గ్రామీణ రహదారులు ధ్వంసమవుతున్నా పట్టించుకోవడం లేదు స్థానికులు ఫిర్యాదు చేసినా లారీలను అడ్డగించినా చర్యలు తీసుకోవడం లేదు ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయడం అక్రమ కేసులు బనాయించడం నిత్య కృత్యమయ్యాయి ఇసుకాసురుల అరాచకాలకు ఎవరు అడ్డకట్ట వేస్తారో తెలియడం లేదని నికులు వాపోతున్నారు ఇసుక అక్రమ రవాణాతో నదీ గర్భంలో లోతైన గుంతలు కనిపిస్తున్నాయి నీరు వచ్చినప్పుడు ఇవి ప్రమాదకరంగా మారి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అమరావతిలో స్థానికుల కంటే ఇతరులు ఎక్కువగా నదిలో ప్రమాదో శాత పడి మరణిస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి నాలుగున్నరేళ్లలో ఇరవై ఆరు మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు ఆటవిడిపు కోసం పిల్లలు నదిలో స్నానానికి దిగి లోతు తెలియక మృత్యువాత పడుతున్నారు ఒడ్డు నుంచి కొంత లోపలికి వెళ్లగానే భారీ గోతుల్లోకి జారిపోయి చనిపోతున్నారు బాధిత కుటుంబాలకు తీర ని వేదన మిగులుతోంది